మీ అందరికి ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ 17 రోజులుగా నిరాదరణ చేస్తున్న మా సోదరులకు సంఘీభావం ప్రకటిస్తూ 17 రోజులుగా మీ భూమి మీకు ఇవ్వాలని చెప్పి మీరు నిరాదరణ చేస్తున్న స్పందించని ప్రభుత్వ వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తూ స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరిని కూడా ఖండిస్తూ నిజంగా చాలా బాధాకరమైన రోజు. తరతరాలుగా వస్తున్న దళితులకు ఇచ్చిన భూములని ఈ రోజు అన్యాయంగా బెదిరించి ధనవంతులకు కట్టబెడుతూ డబుల్ బెడ్రూమ్ ఎక్కువ కొంత మీనింది కొంత టీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు గాను కబ్జాలు చేస్తూ ఈ ప్రాంతంలో చేస్తున్న చర్యలు చూస్తున్నాం మనం. ఒక మునుగురే కాదు తొర్రూరే కాదు ఎక్కడ చూసినా భూముల కబ్జాలు తప్ప వాళ్ళకి ఏం పట్టవు. అందుకని ఈ సందర్భంగా మీ దీక్షకు సపోర్ట్ చేయడమే కాదు మీ పక్షాన ఉండి మీకు న్యాయం జరిగే వరకు నేను బట్టి విక్రుల వరకు అందరం కూడా మీకు మద్దతుగా ఉంటామని మరొకసారి అందరం కూడా మాట్లాడుతున్నాం. అయ్యా కేసీఆర్ గారు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో 2001లో నువ్వు తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఏం మాట్లాడినావు. ఎన్నికల ప్రచారం 2014లో ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా నువ్వు ఎన్నికల సభలో ఏం చెప్పినావు. ఒక్కసారి నియంత్రణ నువ్వు టీవీలలో చూసుకొని మాట్లాడుకో. నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడు. నేను కాపలా కుక్కలాగా ఉంటాను మాట తప్పితే నా తల నరుక్కుంటాను తప్ప దళితులు తప్ప ఎవరు ముఖ్యమంత్రి చేయరన్నారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోను ఆ మాటలు. ఒక్కసారి కాదు 13 సంవత్సరాలు లక్షల సార్లు మాట్లాడిన దళిత ద్రోహే కాదు అంతకంటే పెద్ద మోసగాడు ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు. దళితుల ముఖ్యమంత్రి నాకు కాపలా కుక్క కాపలా కుక్కలా ఉంటాను. ఇవాళ దళితుల పరిస్థితి రోడ్డు మీద తీసుకొచ్చినావు. ఇవాళ తెలంగాణ వస్తే దళితులు బీసీలు బడుగు బలహీన వర్గాలు నిరుద్యోగులు అందరూ బాగుపడతారని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. 4 కోట్ల మంది బాగుండాలి అందరూ ధనవంతులు కావాలి అందరూ మంచిగా బతకాలి పిల్లల ఉద్యోగాలు ఆంధ్రవాళ్ళు వేసుకోబోతుందంట నీరు తీసుకోబోతుందంట మన ఆస్తులు తీసుకోబోతుందంట తెలంగాణ వస్తే 4 కోట్ల మంది సుఖంగా ఉంటుందంటే ఇలా 4 కుటుంబాలు 40 కుటుంబాలు 4000 మంది ఒక సామాజిక వర్గాన్ని బాగు చేస్తూ లక్షల కోట్లు సంపాదిస్తూ ఇలా ముఖేష్ అంబానీతో పోటీ పడుతున్న ఆయన సంపాదనలో ఆయనేమో లక్షల కోట్లు సంపాదిస్తూ మనకేమో బర్లు గొర్రెలు పక్కపోలొస్తే చీరలు కట్టుకోవాలని పనికిరాని చీరలు ఇచ్చుకుంటూ మనని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు. ఎందుకు బతుకమ్మ పండుగ తెలంగాణ రాకముందు కేసీఆర్ ఇయ్యకముందు పట్టు చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడినాం తప్ప నీ ముతుక చీరలు 300 రూపాయలు చీర కట్టుకోలేదు. ఏ ఊళ్ళల్లో చీర కట్టుకున్నా చిన్నప్పుడు మన ఊళ్ళల్లో చూస్తాం పట్టు చీరలు కట్టుకొని ఆడపిల్లలు అక్కలు పెద్దలు పెద్దమ్మలు అవ్వలు తాతలు పట్టు చీరలతో బంగారం నువ్వు దోస్తున్న సోమరించిన 3 ఎకరాలు పెట్టి ఆయన 500 కోట్లు పెట్టి కొడుకిల్లు కట్టుకుంటావు నీ కుటుంబంలో 4 మంత్రి పదవులు ఇస్తావు. దళితులు మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదం ఉండదు. పోయిన 5 ఏళ్ళు మాల సామాజిక వర్గానికి మంత్రి పదం ఉండదు. కానీ ఇవాళ సామాజిక వర్గం లేదు సామాజిక తెలంగాణ లేదు. ఎక్కడ పోయిన తెలంగాణ ఎవడు ఎంచుకున్న తెలంగాణ మా నలగొండ ముద్దుబిడ్డ సోమన్న పాడుతుంటే సంతోషం కాదు బాధ అనిపిస్తుంది కళ్ళ నీళ్లు వస్తున్నాయి. ఈ తెలంగాణ మనం కోరుకుంది 17 మంది ఉంటే రెడ్డి సామాజిక వర్గానికి 7 వెలువ సామాజిక వర్గం 4 ఆయన ఒక మంత్రి ముఖ్యమంత్రి ఇంకా సడ్డకులు అల్లుళ్ళు అందరికి పోస్టు పెట్టుకుని 40 లక్షల మంది జనాభా ఉందా. మాదిగ సామాజిక వర్గం ఒక్క మంత్రి పని ఇవ్వకుంటే ఆ జాతిని మనం విమర్శించాలా. ఆ మంత్రి ఏం కదా కనీసం ఆ మంత్రి ఏంటంటే మా జాతి వాడు ఒకరు ఉన్నాడని చెప్పి ఆత్మ గౌరవం చెప్పుకుంటాడు. నువ్వేదో ఆయనకు అధికారం ఇయ్యవు నిధులు ఇయ్యవు మాకు తెలుసు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ కడితే కమిషన్ రావు కాళేశ్వరం మిషన్ తగిలేదు అంటే కమిషన్లు వస్తాయి అన్న తెలుసుకొని వస్తాను కనీసం చెప్పుకుంటారు మా వాడు కూడా మంత్రి అని చెప్పుకుంటే ఎంత గౌరవం ఉంటుంది. 100% ఉన్న నీ సామాజిక వర్గానికి 4 మంత్రి పదవులు ఇస్తావు మాదిగ సమాజం మంత్రి పదవి అంటే నీకు ఎంత అహంకారం అని చెప్పి ఒక్కసారి మనం అంతా ఆలోచించుకోవాలి. మంత్రి అందరూ కూడా ఆలోచించుకోవాలి చదువుకున్న వాళ్ళు ఇవ్వాలా. అందుకని ఇలాంటి వారికి వచ్చే 2 సంవత్సరాల్లో బుద్ధి చెప్తే తప్ప తెలంగాణ వచ్చి కూడా ఇవాళ బతుకమ్మ పండుగ దసరా పండుగ 4 రోజులు లేదు కరోనా వచ్చి ఏడుస్తున్నాం అయినా ఇవాళ మీరందరూ కూడా ఇలా మూతికి పట్టగట్టి రోడ్డు మీద కూర్చుంటే 500 కోట్ల ఫామ్ హౌస్ 500 కోట్ల ప్రగతి భవన్ బట్టి
राजभोग्या बुद्धि चपाले केसीआर गुद्धि चपेनपड़े तेलंगा विमुक्त तप मन जरूर इला चूंत इमेल चुप्तरा बोत व्यापार पद पंद वि कंपनी फार्मा कंपनी अभी रैत आर वेल एकर दलित भूमि पन्न लक्षल पदार लक्षल अभी पात मुत्त दलित भूमि गवर्नमेंट इच्छी भूमि तो वाल भूमि आ भूमि नीक नूट इन विधाल प्लाट नी पदार को बैठ कंपनी आंध्र कंपनी आ वार्ता मैं आंटे बेलूर दाक आ वार्ता अन्नी कंपनी पड़ते मन भक्तमा मन आरोग्या उठाया अभी आलोचि भूमि इन एमएलए मुनगर वेंकर कांग्रेस नायक मन ओडिपयेंकू इमेल मंत्री नल्वल रूम इंटर किराई उ तप ईनला वाला दलित भूमि एकरा दुर्कोले भूमि एक् सूर्य नागेक बुट भूमि इलामे मंत्री एंपी उल्वल इन का हईदराबाद इंडी कदा अक्ट इन कटक पद लक्षल वो पेद सहायता अब इलामे चरत्र मंत्री किशन रेड इला एक् भूमि एरव कदम पैपोई दलित भूमि अंकने एमएलए गद्धति केसीआर पद्धति केटीआर पद्धति कामएल अना कौनल अना मंत्री अना एंपी अना मुख्यमंत्री अना सचिव तरह अयो पाप पला टाइम वाले एमएलए उपी उ मुख्यमंत्री पीड़ा अंत मन सचिपे पीड़ा अंदर का एमएलए गारे वीडियो एपड़ा पीड़ा चूंत अंकने इपड़कना बुद्धि मार्चको मुनगनूर तर रैत संबंधी वाल दलित संबंधी वेसर वाल भूमि वाली केसीआर गड़े विज्ञप्ति प्रभुत्म भूमि ईद आर को अरवे मंदिर दलित कोई ओनर अंत नी लक्ष को संपादे कल धरल पड़ना कांग्रेस प्रभुत्म దాని కూడా వరలేకపోతున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సగం పేరు మీద సగమే ఆ నాయకులు కబ్జ పెట్టాలని 20 ఎకరాలు పూడుకుం వాడి ఇల్లు కట్టేనే సచ్చైనే ఒక్కంగా ఇల్లు ఇచ్చినా మన ఏరియాలో ఏం కట్టను 25 ఎకరాలు దాని కట్టం మీల 60 ఎకరాలు మీల 37 ఎకరాలు వాళ్ళు పంచుకుంటారు దాని రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకుంటారు మా దగ్గర మా దన్నాది అరితో ఇప్పుడు కొట్టాడు యాపిల్ సిటీ 5 ఎకరాలు ఇలా మంత్రులు అమ్ముకున్నారు ఏడ భూమి ఎవరో దాని అమ్ముకున్నారు గట్టిగా అయ్యో బావ పేదోనికి 100 గజాలు ఇద్దారంట లేదు ఇది ఎక్కడ ఎమ్మెల్యేలు ఇది ఎక్కడ ముఖ్యమంత్రి ఇదేం తెలంగాణ అందుకనే మీ అవ్వలు కూడా భయపడే అవసరం లేదు తప్పకుండా ఇయాలే వాడుతున్నా అధికారం కాంగ్రెస్ పార్టీ లెక్క కాదు 50,000 పాలించడం దళితుల భూములు ఇచ్చడం ఇందులో ఇల్లు కట్టడం అన్ని చేసాం తెలంగాణ ఇచ్చిన అందరూ బాగున్నారని ఇయాల మోస మాటలతోని రెండోసారి ఆసరా పెన్షన్లు రైతు బంధం అదో ఇదో అని చెప్పి మోసపోయారు తప్ప ఎప్పుడు మోసపోవు Subscribe us and press the bell icon for more interesting updates.